విజయవాడలో వరద బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లలేదని కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న విమర్శలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామానికి చెందిన జనసేన సీనియర్ నాయకులు పల్లెటి బాపన్నధర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న విమర్శలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లోకి రాకముందు ఒక స్టార్ హీరో అని ఇటువంటి సమయంలో ఆయన పరామర్శలకు వెళితే అక్కడ జనంతో ఇంకా సమస్య పెద్దదవుతుందన్నారు. అదే విధంగా గ్రామంలో అరవిందో పైప్ లైన్ సముద్రంలోకి వదిలారని, దాన్ని గత ప్రభుత్వం ఉన్నప్పుడు తొలగించకుండా నెట్టుకొచ్చారని, తాము ధర్నా చేస్తున్న సమయంలో అధికారులు కొందరు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని అందుకు తాత్కాలికంగా ముగించాలని చెప్పడంతో అప్పుడు తాత్కాలికంగా ముగించామని, అయితే ఇప్పటికీ ఆ పైప్ లైన్ తొలగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ పైప్ లైన్ తొలగించకపోతే రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కారే బాబ్జీ, మైలపల్లి నోకరాజు, కారే మహేష్, పల్లెటి దేవుడు, డొంక సత్యబాబు, కారే రాజు, ఉమ్మడి ప్రకాశ్రావు, మైలపల్లి సతీష్, కోడాబుజ్జి, ముక్ర నాగేశ్వరరావు, పకర్ల కుమార్, ఆయన వెంట జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేరు పల్లెటి బాపన్నధర, జనసేన మత్స్యకారి సీనియర్ నాయకుడిని, కోనపాపేట మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. గత 4-5 రోజుల నుంచి ఈ వరద బాధితుల వల్ల చాలామందికి ఇబ్బంది జరగడం జరిగింది. దాని నిమిత్తం మా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు శ్రీ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అందుకు మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఆయన మొన్న మీడియా ముఖంగా కూడా తెలియపరిచారు. ఏమనంటే నేను ముందుగా వెళ్తే ఈ ప్రజలు ఇబ్బంది పడి ఉన్నారో, వాళ్ళు ఎవరికి సహాయం చేయరు అనే ఆలోచన విధానంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైసీపీ వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి నిన్న మా అధ్యక్షుల వారు తెలియపరిచారు. ఎందుకోసం అంటే ఆయన నిన్న 6 కోట్లు రిలీజ్ చేశాడు ఆ వరద బాధితులకి. ఈ పంచాయతీ 400 పంచాయతీ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో, ఓ పంచాయతీ 100,000 చొప్పున 4 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణకు 1 కోటి, నెక్స్ట్ ఈ డిప్యూటీ సీఎం 1 కోటి, అలాగా మొత్తం 6 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ అనుకుంది. ఆయన మీడియా ముఖం కూడా విషయం ఏం చెప్పారంటే, మీరు వైసీపీ వాళ్ళని విమర్శించడం కాదు, అలాగనే మా అధ్యక్షులు కూడా వాళ్ళని విమర్శించలేదు. ఏదైనా ఒక సాంకేతికంగా మాట్లాడడం జరిగింది మా అధ్యక్షుల వారు. ఇవాళ పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను, ఆయన రాజకీయంగా వేరు, వ్యక్తిగతంగా కూడా ఆయన ఎవరు విమర్శించినా కూడా సరిపోరు. ఎందుకోసం అంటే ఆయన సొంత డబ్బు కూడా ఇవాళ డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన సొంత డబ్బు కూడా ప్రజలకు చేయాలని ఆలోచన విధానం. ఇప్పుడు కూడా ఆయన ఒక హోదాలో ఉన్నా సరే ఆయన డబ్బు కూడా ప్రజలకు ఏదో చేయాలని ఆలోచన విధానం కలిగిందంటే ఆయనకున్న మనస్తత్వం ఎవరికి ఉంటుందని ఒక ఆలోచన విధానం చేయాలి. ఈ వైసీపీ వాళ్ళు దయచేసి మీ పార్టీ ఎలాగో భూస్థాపం అయిపోయింది కూడా, మీరు దయచేసి ఇలాంటి విమర్శలు మాత్రం చేయకండి. ప్రజలకు ఏమైనా చేసే ఆలోచన విధానం అంటే మా అధ్యక్షులు చెప్పారు కదా, ప్రజల్లోకి వెళ్ళండి, ఏదైనా మంచి చేసే ఆలోచన విధానం అంటే చేయండి. దానికి కూడా మేము ఇలా చేశారా బాబు అని చెప్పి మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం, అది వాస్తాం. ఇది మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకోసం అంటే మీ మత్స్యకారులు కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు కలవడం జరిగింది, మాకు కూడా చాలాసార్లు గౌరవించి మా మత్స్యకారులతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు కూడా మొన్న మళ్ళీ ఎంపీ గారు కూడా మన ప్రోగ్రామ్కి వచ్చారు, ఉప్పాడ కొన్ని విషయాలు కూడా చెప్తాను. అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కొన్ని విషయాలు చెప్తే ఈ గొట్టు కోసం కానీ ఈ కానీ మా మత్స్యకారుల గురించి కూడా ఆలోచన విధానం చేస్తున్నారు. అదే కాకుండా మాకు ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఉంది. గత ఎలక్షన్లో మేము అరవిందో కోసం ధర్నా చేయడం జరిగింది. జరిగితే ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చిందని చెప్పి ఆ గతంలో ఆ వారం రోజుల్లో మీటింగ్లు పెట్టారు. కలెక్టర్ గారి సమక్షంలో, ఆర్డీఓ సమక్షంలో, డిఎస్పీ వీళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది, మీరు అది దయచేసి రోడ్డు మీద ధర్నా చేయకూడదు, చేస్తే ఇబ్బంది వస్తుంది రూల్స్ అండ్ రెస్పాండ్ కానీ, అందుకని చేయకండి అని చెప్పేసి అంటే మేము మా ప్రజలందరికీ మా పెద్దలు సమూహంగా చెప్పి ధర్నా ఆపడం జరిగింది. ఎందుకోసం అంటే అది ఇచ్చే భరోసాను పెట్టి మేము ఆపడం జరిగింది. ఎలక్షన్ అయ్యాక మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను చెప్తాను, గత వైసీపీ వాళ్ళు చేసే మోసాన్ని నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా మధ్యకాలం ఈరోజు కూడా అక్కడ యాటకి వెళ్తే వల్ల పోవడం, ఈ మధ్యకాలంలో ఈ వారంలో కూడా మా వాళ్ళు చాలామంది కూడా చాలా వరకు నష్టపోయారు కూడా, వల్ల ఆ పైపు దగ్గర వల్ల పోవడం. మా వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఆ వాటర్ వదలని చెప్పారు గతంలో, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాటర్ తీసుకుంటే తప్ప వాటర్ వదలని చెప్పారు. ఇప్పుడు వాటర్ కూడా నీటిలోకి వదిలేస్తున్నారు, అది చాలా స్మెల్ వచ్చేస్తుంది, వల్ల కూడా తగిలిపోయి చాలా నష్టపోతున్నారు. మేము చెప్తున్నాం ఈరోజు మా మధ్యగా తగిన న్యాయం జరగకపోతే ఈ అరవిందో కంపెనీ మేము ఇవాళ ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం,
మేము జనాన్ని తీసుకెళ్లి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కూడా వెళ్ళి కూడా నాకు ఫైల్ అన్ని ఆల్రెడీ రెడీ చేస్తున్నాయి, గతంలో ఇచ్చాం కాబట్టి వాళ్ళందరికీ కలెక్టర్ గారికి ఆర్డీఓకి అందరికి ఇచ్చిన ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్ పెట్టుకెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మాకు తగిన న్యాయం జరిగేలాగా మా అధ్యక్షుల వారికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చి కూడా ఈరోజు చెప్తున్నాం. ఎందుకోసం అంటే మాకు న్యాయం జరిగేదాకా కూడా దీన్ని మేము వదలం. ఎందుకోసం టైం వస్తే పవన్ కళ్యాణ్ పైప్ లైన్ దగ్గర కూడా కూర్చోబెట్టి మాకు తగిన న్యాయం జరిగేదాకా టైం వస్తే పైప్ లైన్ కూడా లాగేసేలా కూడా మా ప్రజలందరూ కూడా అందరూ ఉంటారు. ఎందుకంటే మేము సముద్రంలో బ్రతకాలి, అందుకనే మాకు నష్టం జరిగేలాగా ఉంటే మాత్రం మేము సహించాం. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఫైల్ పెట్టుకుని మాకు తగిన న్యాయం జరిగేలాగా కూడా మేము ఈ విషయంలో పోరాడతాం. దయచేసి మరొకసారి ఈ వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను, గతంలో మీరు ఏమేమి చేశారో అన్నీ మాకు తెలియదు, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మీకు సరిపోరు. అదే కాకుండా ఈ వరద బాధితులకి మెగా ఫ్యామిలీ తరపుని 9,45,00,000 కూడా విరాళం ఇవ్వడం జరిగింది. అది మీరు చూసుకొని ఏదైనా మాట్లాడండి, ఎందుకంటే ప్రజలకి మంచి చేద్దామని ఆలోచన విధానం కలిగినప్పుడు మీరు ముందుకు వచ్చి మాట్లాడాలి తప్ప ఏది చేయకుండా విమర్శించే ఆలోచన విధానం ఉండకండి. సొంత డబ్బులతో సొంత నిధులతో ప్రజలకు ఏదో చేయడానికి కూడా ఈరోజు మెగా ఫ్యామిలీ ముందుంది. మా అధ్యక్షుల వారు కూడా ఈరోజు కూడా ఒక అధికారంగా ఉన్నారని ఆలోచన కాకుండా ఆయన సొంత నిధులతో ఏదో చేయాలనే ఆలోచనలో ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన విధానం ఉంది. దయచేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఈ విషయంలో మాత్రం మీరు మరొకసారి మా అధ్యక్షుల వారిని విమర్శిస్తే మర్యాద ఉండదు. మేము సభాముఖం చెప్తున్నాం, మాకు కూడా 8వ దాని గురించి కూడా మేము వదిలిపెట్టాం. మేము అధ్యక్షుల వారిని తీసుకొని టైం అంతా పైప్ లైన్ దగ్గర కూర్చోబెట్టి మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియపరచుకుంటూ సలహా తీసుకుంటాం.